హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు చికెన్ మరి ఇలా మంచిగా శుభ్రంగా కడిగిన చికెన్లోకి నిమ్మరసం పిండుకోవాలి. ఏంటంటే నిమ్మరసం కంపల్సరీ చికెన్కు, అంటే ముక్క గట్టిగానే ఉంటుంది, అంటే మెత్తబడిపోయి చిరాగ్గా ఉండదు, రుచి బాగుంటుంది అన్నమాట. నిమ్మకాయ తప్పకుండా పిండుకోవాలి మనము, అంటే చికెన్ కర్రీ ఎంత క్వాంటిటీ ఉన్నదో అన్ని చూసుకొని. ఒక కేజీ ఉంటే ఒక కాయ పిండుకోండి, లేదు వీలు కాదనుకున్నప్పుడు సగం కాయన్న పిండండి, చాలా బాగుంటుంది, రుచి సూపర్గా అవుతుంది. తర్వాత దీంట్లోకి పసుపు కొంచెం ఒక స్పూన్ వేసుకోండి. తర్వాత సాల్ట్, ఉప్పు, కారం అనేది మీ మీ రుచులను బట్టి వేసుకోవచ్చండి. తర్వాత కారం, మనకి ఎంత కావాలనుకుంటే అంత కారం, స్పైసీ ఎంత అంటే అంత అలాగా. దాని తర్వాత ఇది చక్కగా దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి తర్వాత మరి ఇది గరం మసాలా, మనం ఇంట్లో చేసుకునే గరం మసాలా, అంటే ధనియాల పొడి వేరేగా, గరం మసాలా వేరేగా. ఇది పప్రికా కారం అని రెడ్ చిల్లీ పౌడర్, అంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ అంటారు కదా, అలాంటిదే రెడ్ కలర్ వస్తుంది. ఇది కొంచెం మిరియాల పొడి, పెప్పర్ పౌడర్, ఇది కూడా వేసుకోవాలి. వేసుకొని చక్కగా దీంట్లోకి అల్లం వెల్లిపాయ ఒక టీ స్పూన్, ఇంకా ఎక్కువ కూర ఉంటే పెద్దడ్డి అంటే టేబుల్ స్పూన్ అలాగా వేసుకొని మొత్తం పట్టించేయండి. మంచిగా కలవాలి మొత్తం, ఇంకా ఎక్కడ వైట్ అనేది కనబడకుండా చక్కగా మొత్తం కూర, ఎక్కడ కూడా తెలుపు కనబడకుండా చక్కగా పట్టించేయాలి ఇలాగ. పట్టించేసి చక్కగా దీన్ని కాసేపు 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టండి. ఉప్పు కారం మంచిగా పట్టుకుంటుంది. తర్వాత దీంట్లోకి ఒక గుడ్డు కొట్టేసుకోండి. ఈ కొట్టేస్తే ఒక గుడ్డు చాలు, ఒక కేజీ చికెన్కు ఒక గుడ్డు చాలు, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే మనం కార్న్ఫ్లోరు మైదా కలుపుతాం కదా, వీటికి పట్టిస్తాం కదా, ఈ గుడ్డు కారణంగా చక్కగా పట్టేసుకుంటుంది అన్నమాట. ఈ రెండింటిని ఒక కేజీ చికెన్ పెట్టేది ఉంటే ఒక కప్పు 1/4 కప్పు అలా తీసుకోండి, అంతే చాలు, మరీ ఎక్కువ అవసరం లేదు. అంటే వేసుకునే దాన్ని బట్టి మీకు ఇష్టం అనిపిస్తే కొంచెం ముక్కలు పెద్ద పెద్దగా కనబడతాయి పిండి ఎక్కువ ఉంటే, తక్కువ ఉంటే ముక్కలు ఎంత ఉన్నాయో అంత ఉంటాయి, అంతే తేడా. మనకు రెస్టారెంట్లో అయితే చాలా పిండి వేసి పెద్ద పెద్ద ముక్కలుగా చేస్తాడు, మనమైతే కొంచెం తక్కువ వేసుకోవచ్చు అలాగ. తర్వాత దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు మరీ ఎర్రబడి నల్లబడేదాకా చేయొద్దు, కొంచెం రంగు మారేంత మంచిగా రంగు రావాలి, గోల్డెన్ కలర్ లాగా చక్కగా వేగినాక తీసుకోవాలి వీటిని. ఎందుకంటే బాగా వేగితే మనం తినేటప్పుడు ఇట్లా నమలటం, అంటే సాగదీసినట్టు నమలటం అవుతుంది, అంటే పండ్లకు పని చెప్పినట్టు ఉంటుంది, నోట్లో పంటికి పని చెప్పినట్టు ఉంటుంది. అలా కాకుండా స్మూత్గా బాగుండాలనుకుంటే కొంచెం మరీ పెద్ద మంట కాకుండా కొంచెం తగ్గించుకోండి. అంటే ఇప్పుడు ఫస్ట్ వాయి కదా, కొంచెం పెద్దగా పెట్టింది మా అమ్మాయి, కొంచెం కాలినాక మంట చిన్నగా చేసుకోవచ్చు. ఇలా కొంచెం వేగాలి, వేగినాక మనము ఒక జాలి గరిటెలోకి తీసుకుంటే అన్నీ చక్కగా వచ్చేస్తాయి. మనము తినే దాన్ని బట్టి మనకు రుచిని బట్టి ఉప్పు కారాలు వేసుకోవాలండి, అంతే, చాలా బాగుంటుంది. ఇదివరకు ఒక వీడియోలో నేను శనగపిండి చెప్పిన, శనగపిండి వేసుకుంటే అదొక రుచి వస్తుంది, మనం మైదా కార్న్ఫ్లోర్ వేసుకుంటే ఇదొక రుచి వస్తుంది, కానీ చాలా బాగుంటుంది, దేనికదే రుచి. మనకు వీలుని బట్టి 2 రకాలుగా చేసుకోవచ్చు ఎప్పుడైనా, ఒకవేళ అలా ఒకసారి ఇలా ఒకసారి చక్కగా ఉడికిపోయి ఇట్లా మనం చూస్తే లోపల విడిపోతే చక్కగా ఉడికిపోయింది చూడండి అలాగా. తర్వాత ఒక బౌల్లోకి మనం పెరుగు తీసుకోవాలి, కొంచెం గడ్డ పెరుగు తీసుకొని, వాటర్ ఉన్నా పర్వాలేదు, గట్టి పెరుగే ఉండాలని లేదు. దాంట్లోకి గిలకొట్టి కొంచెం కారము, దీంట్లో కొంచెం గరం మసాలా, కొంచెం పప్రికా కారము, మరియు ఉప్పు, కొంచెం పసుపు. ఇది
స్పెషల్ అండి. ఏంటంటే ఇది కారపొడి చికెన్ అని చెప్పి ఇది ఇక్కడ బావర్చి స్టైల్లో చేస్తారు అదే అన్నట్టు. ఈ కారపొడి చికెన్ మసాలా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు వివరాలు అలా చూసుకోవచ్చు ఏమేమి చేస్తే ఆ కారపొడి తయారవుతుంది చికెన్ కోసం. తర్వాత ఒక ప్యాన్లో నూనేసి ఇది పచ్చిమిరపకాయలు కట్ చేసిన ముక్కలు వేసుకోవాలి. మరీ కారంగా ఉండే మిరపకాయలు వేసుకోకుండా కొంచెం మీడియం కారం ఉండేటివి వేసుకోవాలి, తినేటప్పుడు బాగుంటాయి. అలాగా ఇవి వేగినాక కొంచెం రంగు మారిపోయి చక్కగా వేగాలి. వేగినాక వీటిని ఇలా తీసి పెట్టుకోవాలి. తర్వాత కొన్ని కరివేపాకులు కూడా ఆ నూనెలో ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే కొన్ని జీడిపప్పులు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని వీటిని కూడా మనం చికెన్ ముక్కల మీదనే వేయాలి, ఎందుకంటే వేరే బౌల్లో వేస్తే ఆయిల్ మళ్ళీ అన్నిటికి అంటుకుంటుంది. ఎందుకు వేస్ట్గా మనం ఇలా చికెన్ ముక్కల మీదనే వేసి పెడితే ఆయిల్ ఏమన్నా ఉన్నా కూడా ఆ చికెన్ ముక్కలకే పట్టేస్తుంది. వేరే బౌల్లో వేయకుండా ఇది అన్నట్టు ఒక చిన్న ఐడియా. అట్లా తీసి మొత్తం తీసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి లైట్గా, అంటే ఉంటే పర్వాలేదు, దాంట్లో వెల్లుల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. తర్వాత కొంచెం జీడిపప్పు కూడా వేయాలి. జీడిపప్పుతో మనం తినేటప్పుడు మంచి రుచి వస్తుంది అన్నమాట. తర్వాత కొంచెం ఉల్లిపాయ, ఇవి మూడు వేయించాలి. చక్కగా వేగుతుంటే మరీ జీడిపప్పుని మాడనీయకుండా జాగ్రత్త పడాలి. తర్వాత ఈ ఉల్లిపాయ మనం పచ్చిమిరపకాయలు వేయించిన ఉన్నాయి కదా, అవి కూడా అందులోకి కొన్ని వేసేసుకోండి. వేసేసుకొని దాంట్లో మనం పెరుగుతో మనము లిక్విడ్ తయారు చేసుకున్నాం కదా, అది కూడా వేసి బాగా కలుపుకోవాలి. మనము కొంచెం అంటే గట్టిగా ఉండాలి అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోవాలి పెరుగు. కొంచెం పర్వాలేదు పలచగా ఉండాలి అనుకుంటే కొంచెం వాటర్ కలిపి పెరుగుని కొంచెం పలచగా చేసి పోసుకోవాలన్నమాట. తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా కలియబెట్టాలి. తర్వాత ఈ చికెన్ ముక్కలు వేయించినవి ఉన్నాయి కదా, ఇవి కూడా వేసి బాగా కలపాలి. చక్కగా కలపాలి. ఎంత బాగుంటుందంటే అసలు మంచి నములుతుంటే ఒక రుచి ఎంత సూపర్గా ఉంటుందో. దీంట్లో కూడా ఇప్పుడు ఈ కారపొడి వేయాలి. ఏం కారపొడి అంటే కారపొడి చికెన్ ఏదైతే మసాలా ఉంటుందో అది మరికొంచెం వేసుకోవాలి. ఈ మసాలా ఎలా చేసుకోవాలనేది నేను డిస్క్రిప్షన్లో పెడతానండి. ఉప్పు తక్కువ అనిపించినా కారం తక్కువ అనిపించినా ఇక్కడ పైన కూడా వేసుకోవచ్చు. మనకు చక్కటి రుచిగల కారపొడి చికెన్ సూపర్. ఇలా మనము వేసుకుని చేసుకొని తింటే ఎంత బాగుంటుందో అసలు చూస్తుంటేనే మీకు నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. తిన్న తర్వాత ఎన్ని రోజులకో, నేను చాలా టైం దొరకట్లేదండి, చిన్న పాప ఉంది మాకు ఇంట్లో, మా అమ్మాయి కూతురు, అందుకని చాలా టైం తీసుకుంటుంది. కానీ మళ్ళీ నోరు ఊరుతుంది నేను ఇక్కడ వీడియోకి డబ్బింగ్ చెప్పేటప్పుడు. అదన్నమాట, చాలా బాగుంది, మీకు నచ్చుతుంది, ట్రై చేయండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.